ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యంతో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి నన్ను మీ ముందుంచిన సర్వశక్తిమంతుడైన యేసయ్యకి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వాక్యం యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. సైన్యములకు అధిపతి యగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనకి పరిశుద్ధ స్థలంగా ఉంటాడు అంటే, ముందు మనం ఆయన మాత్రమే పరిశుద్ధుడు అని నమ్మాలి. మన నడవడికలోనూ మన ప్రవర్తనలోనూ చాలా జాగ్రత్తగా ఉంటూ దేవుడు మనల్ని కనిపెడుతూ ఉన్నాడు అనే భయం కలిగి మనం జీవించాలి. మీరు మనుషులకు భయపడినా భయపడకపోయినా ఖచ్చితంగా దేవుని విషయంలో మాత్రం మనం భయపడి జీవించాలి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, అమ్మో నేను దేవుడి ముందు నుంచున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం మీ అణువణువులోనూ మనుషులకు కాదు కనిపించాల్సింది, దేవుడికి కనిపించాలి. దేవుడు ఒక మనిషి నుంచి ఏం కోరుకుంటాడండి? ఆస్తిన, అందాన్న, స్థితిగతులన, చదువున. ఆయన మన నుంచి ఆశించేది, కోరుకునేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. మన ఆలోచనల్లో పరిశుద్ధత ఉండాలి, మన చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మన నడవడికలో ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఎందుకు ఆయన మన నుంచి పరిశుద్ధత కోరుకుంటున్నాడు అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేదే ఆయన ఆశ. ఒక సేవకుడు తన పిల్లలు కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళి తనలాగే పరిచర్య చేయాలి, సేవ చేయాలి అని ఆశపడతాడు. ఒక పోలీస్ తన పిల్లలు కూడా బాగా చదువుకొని డిపార్ట్మెంట్లో తనలాగే మరి పోలీస్ అవ్వాలి, సేవలు చేయాలి అని ఆశిస్తాడు. ఒక డాక్టర్ కూడా తన పిల్లలు కూడా డాక్టర్ని చేసి ప్రజలకి సేవలు అందించే స్థితిలో ఉంచాలని డాక్టర్ ఆశపడతాడు. మనుషులుగా మనమే మన పిల్లల విషయంలో అన్ని ప్రణాళికలు కలిగి ఉంటే, మరి ఆయన స్వరూపంలో అల్లారు ముద్దుగా చేసుకున్న ఆయన పిల్లలమైన మన విషయంలో ఆయన ఇంకెన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు, ఇంకెన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణే మనం పరిశుద్ధ స్థలంగా చేసుకుంటే జరిగే అద్భుతం ఏంటో తెలుసా? దీనికి లేఖనాలు ఏం చెప్తున్నాయో చూద్దాము. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. ఆమెన్. ఎప్పుడైతే మనము దేవుడి కోసం పరిశుద్ధంగా జీవిస్తామో, ఆయన మన పరిశుద్ధతను చూసి ఆయనే మనకి పరిశుద్ధ స్థలంగా మారుతాడు. ఆయన ఎప్పుడైతే మనకి పరిశుద్ధ స్థలంగా మారుతాడో, ఆయన మనకి సహాయకుడిగా ఉంటాడు. ఈ రోజుల్లో మనం మన అవసరాల కోసం, ఇబ్బందుల కోసం కొంతమందిని మనం సహాయం అడుగుతాం. అది బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కొంతమంది అయితే మన చేత సహాయం పొందిన వారు కూడా మనం ఏదన్నా అవసరతలో ఉండి వాళ్ళని మళ్ళీ సహాయం అడిగితే మొహం చాటేస్తారు. ఇందాకే వాట్సాప్లో ఒక తమ్ముడు మెసేజ్ చేశాడు, అక్క నా స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి తను అడగకుండానే నేను 4 లక్షల రూపాయలు తనకి సహాయం చేశానక్క, ఇప్పుడు నేను అవసరతలో ఉండి నా మనీ నాకు ఇవ్వని చెప్పి నేను అడుగుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదక్క, ప్రార్థన చేయండి అని చెప్పి. మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగిలమాలట్టు వాలేవాళ్ళు చాలామంది ఉంటారు. మన పరిస్థితి తారుమారైపోతే ఒక్కళ్ళు కూడా వచ్చి మనకి సహాయం చేయరు. కానీ మనుషులు ఎలా ఉన్నా సరే దేవుడే మనకి సహాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన మనకి పరిశుద్ధ స్థలముగా ఉన్నప్పుడు ఆయన మనకి ప్రతి విషయంలో సహాయం చేస్తూ పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఎబెనెజర్గా మనకి సహాయకుడిగా కాపరిగా ఉంటాడు. తెలుసా ఎబెనెజర్ అంటే అర్థమేంటో ఒకసారి చూద్దాము. ఆ లేఖనాన్ని, ఆ వచనాన్ని కూడా సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్మాకును షేనూకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. దేవాది దేవుడు సమూయేలు ప్రార్థన ఆలకించి ఇస్రాయేలీల చేతిలో ఫిలిష్తీలను చిత్తుగా ఓడిపోయేలా చేస్తాడు. మరి దేవుడు తన ప్రజల పట్ల, జనుల పట్ల అంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పి దానికి గుర్తుగా సమూయేలు ఎక్కడైతే తన ప్రజలకి విజయం ఇచ్చాడో ఆ ప్రాంతంలో సమూయేలు ఒక రాయిని తీసుకొని
మరి ఆయన ఇచ్చిన విజయానికి గుర్తుగా ఆ రాయికి ఎబెనేజరు అని పేరు పెడతాడు. మీరు బైబిల్లో చదువుతున్నప్పుడు ఆ ఎబెనేజర్ దగ్గర వన్ అని కనబడుతుంది. మీరు కిందన ఫుట్ నోట్లో చూస్తే ఎబెనేజర్ అంటే అర్థమేంటో తెలుసా? సహాయపు రాయి. మీరు ఎక్కడున్నా విశ్వాసముతో చెప్పండి, ఈరోజు నుంచి దేవుడు నాకు ఎబెనేజర్గా ఉండబోతున్నాడు. తలలు వంచండి, వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు నాయన. అయ్యా, మమ్మలను మరొక దినములోనికి క్షేమముగా సజీవులుగా ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇట్టి దినము ఇట్టి రోజు ఈ లోకంలో ఎంతోమంది చూడక నశిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమిస్తూ మా పట్ల నీవు చూపించిన కృపగా నీకు వందనాలు. అయ్యా, ఈరోజు నీ లేఖన వాక్యాన్ని విని మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాము. మీరు మాకు పరిశుద్ధ స్థలముగా ఉంటారు అని వాగ్దానం ఇచ్చారు. మీరు ముందుగా మాకు పరిశుద్ధ స్థలంగా ఉండాలి అంటే మేము పరిశుద్ధంగా జీవించాలి. దేవా, మాకు సహాయం చేయండి. మా ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, మా చూపుల్లో, మా నడవడికలో, మా ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. మేము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటారో అప్పుడు మీరు మాకు ఖచ్చితంగా పరిశుద్ధ స్థలంగా మారుతారని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాము. మీరు ఎప్పుడైతే మాకు పరిశుద్ధ స్థలంగా మారుతారో దేవా, మా ప్రతి అవసరతని తీర్చే గొప్ప దేవుడుగా మీరు మాకు ఉంటారు అని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవునాయన, ఈరోజు మా ఇబ్బందుల కోసం, అవసరాల కోసం మేము ఎంతోమందిని సహాయం అడుగుతుంటే అందరూ ముఖం చాటేస్తున్నారు. మేము ఎవరికైతే సహాయం చేశామో వారు కూడా మాకు వెనుతిరుగుతున్నారయ్యా. కానీ ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడివి నీవే నాయన. దేవా, నీవు మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్నప్పుడు ప్రతి అవసరత, ప్రతి సహాయము మాకు తీరుతుందని మేము నమ్ముతూ ఉన్నాము. కాబట్టి మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అని వాగ్దానం దయచేసిన దేవా, నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ నిన్నే మా పరిశుద్ధ స్థలంగా మార్చుకొని మరి వాక్యానుసారంగా జీవించడానికి మీరు మార్గాలు తెరవండి. ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పిన నాలోనూ, వింటున్న నీ బిడ్డలందరి జీవితాల్లోనూ ఫలింపచేయమని, మమ్మల్ని అందరినీ వాక్యానుసారంగా నడిపించండి. అలాగే ఈరోజు ఎవరైతే పనుల మీద బయటకు వెళ్తున్నారో రాకపోకల్లో మీ సహాయం దయచేయండి. మీ కృపను వాళ్ళ వెన్నంటే తోడుగా ఉంచి, మరి ఒకవేళ వాడు చేసే పని మీ చిత్తమైతే ఆ ప్రతి పనిని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయమని, ఈరోజంతా నీ బిడ్డలకి నీ కృపను మెండుగా కుమరింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మీరు మరింతగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నారా? అయితే ఈ రోజుల్లో మనం ఉన్న చోటే వేల మందికి సువార్తను ప్రకటించే గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు సోషల్ మీడియా ద్వారా మనకి అందించాడు. కాబట్టి ఈ వీడియోని మీ స్నేహితులకి, బంధువులకి, తెలిసిన వారికి, వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. ఏ ఒక్కరు ఈ వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడినా దానికి ప్రతిఫలం మీరు, మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఈరోజు దేవుడి వాగ్దానం మీద మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే ఖచ్చితంగా నేను దాన్ని చదివి మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు ఈరోజు వాక్యంతో మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హ్యావ్ ఏ అమేజింగ్ డే.